సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హై వ్యూస్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత గారు. నమస్తే అండి. నమస్తే. పిల్లల బిహేవియర్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకు మంచి గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది పిల్లలలో. ఏది చెప్పినా టక్కుమని నేర్చుకుంటారు. మనం ఎలా మౌల్డ్ చేసుకుంటే వాళ్ళు అలా ఉంటారు అన్నమాట. ఒక మట్టి కుండ లాంటి వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే పిల్లలు. సో అలాంటి పిల్లల్లో మంచి గుడ్ బిహేవియర్ రావాలి అంటే ఏం చేయాలి? వీళ్ళు ఏంటంటే ఏదర్ ఇంట్లో వాళ్ళని చూసో లేకపోతే ఫ్రెండ్స్ని చూసో ఏది లేదంటే మొబైల్ టీవీస్ చూసి కూడా వాళ్ళ బిహేవియర్ టోటల్లీ చేంజ్ అవుతుంది. బట్ అది కరెక్ట్ కాదు. సో పిల్లల బిహేవియర్ని ఎలా మార్చుకోవాలి? ఒక టీ ఫార్ములా చెప్తాను. టీ ఫార్ములా, టీఈఏ. థాట్స్ నుంచి మన ఎమోషన్స్ వస్తాయి, ఫీలింగ్స్. ఫీలింగ్స్ తర్వాతనే మన బిహేవియర్స్, అంటే యాక్షన్స్ ద్వారానే మళ్ళీ మనం ఒక క్యారెక్టర్ బిల్డ్ అవుతుంటుంది. ఆ క్యారెక్టర్ నుంచి మళ్ళీ థాట్స్. ఇది సైక్లిక్ అన్నమాట. థాట్స్, ఎమోషన్స్, యాక్షన్స్, థాట్స్, ఎమోషన్స్, యాక్షన్స్, మళ్ళీ యాక్షన్స్ నుంచి థాట్స్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఈ సైకిల్ మనం చివరి డెత్ బెడ్ ఎక్కేదాకా కూడా మనతో పాటే ఉంటుంది. ఈ సైకిల్లో మనం ఏం చేయగలమంటే బెటర్ బిహేవియర్స్, అంటే బెటర్ యాక్షన్స్ కోసం మనం ఎక్కడికి వెళ్ళాలంటే మన బేస్ అయిన థాట్స్ దగ్గరికి వెళ్ళాలి. మనకి రోజు మొత్తంలో 50,000 to 60,000 థాట్స్ వస్తాయి ఆన్ అన్ యావరేజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్కి. 50,000 to 60,000 థాట్స్ వస్తాయి. మన బ్రెయిన్ అంత కెపాసిటీ ఉంది. బట్ ఇట్ ఈస్ ఫౌండ్ అవుట్ 58,000 థాట్స్ దాకా, సపోజ్ 60 అనుకుంటే దగ్గర దగ్గర 58,000 థాట్స్ అన్నీ పాస్ట్ గురించే ఉంటాయి. ఇంకొకటి చెప్తాను, మన బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే 5 ఇయర్స్ లోపలనే పిల్లలకి 90% బ్రెయిన్ డెవలప్ అవుతుంది. రెస్ట్ 20 ఇయర్స్, అంటే వాళ్ళకి 27 ఇయర్స్, 26, 27 ఇయర్స్ వచ్చేసరికి మిగతా 10% కూడా అయిపోతుంది. ప్రతి ఒక్కరికి ఉండేది బ్రెయిన్ సైజ్ ఒకటే, 1300 grams ఉంటుంది. మరి అందరి బ్రెయిన్ సైజ్ ఒకటే ఉన్నప్పుడు మనం ఎందుకు డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాం? దెర్ ఈజ్ అ క్వశ్చన్, రైట్? అంటే థాట్స్ మనం ఎలా జనరేట్ చేయాలి అంటే థాట్స్కి మన చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మన చుట్టుపక్కల వాళ్ళ ద్వారానే బిహేవియర్స్ నేర్చుకుంటాము. అప్పటిదాకా మంచి బాబు అనుకున్నవాడు పక్కన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాడు స్మోక్ చేస్తుంటే 2 రోజుల్లో మనం కూడా చూడటం మొదలు పెడతాం. ఇట్స్ బికాస్ దే సీ, అబ్జర్వ్ అండ్ లెర్న్. వాళ్ళు చూసి మనం నేర్చుకునేది ఎక్కువ నేర్చుకుంటుంది బ్రెయిన్, రాదర్ దాన్ లిజనింగ్ అండ్ డూయింగ్. అంటే మనం విని మన మార్పు జరిగే కంటే చూసి చేసుకునే మార్పులు ఎక్కువ. బై లెర్నింగ్, బై సీయింగ్ మనం ఎక్కువ చేస్తాం. అంటే పేరెంట్స్గా మనం ఏం చేయాలంటే వీ షుడ్ బికమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ దెమ్. గుడ్ బిహేవియర్కి ఎగ్జాంపుల్స్గా అవ్వాలి తప్ప, ఒక తల్లిని తండ్రి కొడుతున్నాడని అనుకుందాం, వాడు అక్కడ ఎగెన్స్ట్గా తిట్టిన ఆ టైంలో 20 ఏళ్ల తర్వాత వాడు అదే పని చేస్తాడు. బికాజ్ వాడి వాల్యూ సిస్టంలో కొట్టాలని ఉండదు. బట్ వాడు చూసి పెరిగింది ఏంటంటే కొట్టాలి, ఫ్రస్ట్రేషన్ వస్తే మా నాన్న కొట్టాడు నాకు అదే వచ్చు, తెలియకుండానే బిహేవియరల్ చేంజెస్ ఇలా అవుతాయి. సో నేను చాలామంది దగ్గర వింటున్నాను, 40 ఇయర్స్ 45 ఇయర్స్ వచ్చిన వాళ్ళు అబ్బాయిలు వస్తారు కొంతమంది, దే కమ్ విత్ దిస్ కంప్లైంట్. వాళ్ళ వైఫ్స్ కూడా ఇదే కంప్లైంట్ చేస్తారు, మమ్మల్ని బూతులు తిడుతున్నాడు, మమ్మల్ని కొడుతున్నాడు. అండ్ వాళ్ళు బయటికి బాగానే నార్మల్గానే ఉంటారు, వెరీ గుడ్ ఫ్యామిలీ, బ్యూటిఫుల్ కపుల్, బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అసలు వాళ్ళంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఇంకో లేదు. ఇంట్లోకి వెళ్ళారంటే డమాల్ డమాల్ డమాల్. అంటే దిస్ ఇస్ బికాజ్ పేరెంట్స్ అలా ఫైట్ చేసుకుని ఉండుంటారు. వాళ్ళ మైండ్లో వాళ్ళకి ఏం స్ట్రాంగ్గా స్టోర్ అవుతుందంటే ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అంటే అప్పుడప్పుడు కొట్లాడుకోవటం, మళ్ళీ కలిసిపోవటం, ఒకరినొకరు దుర్భాషలాడుకోవటం, మళ్ళీ కలిసిపోవటం, అప్పుడప్పుడు పెళ్ళాన్ని కొట్టడం, మళ్ళీ కలిసిపోవటం, ఒక గిఫ్ట్ శారీ తీసుకురావడం, పెళ్ళం పడిపోతుంది. ఇప్పుడు పడట్లేదు అమ్మాయిలు, అమ్మాయిలు ఆపోజిట్గా వెళ్తున్నారు, దాట్ ఈస్ డిఫరెంట్. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే బిహేవియర్స్ పిల్లలు చూసి నేర్చుకుంటుంది మన చుట్టుపక్కల వాతావరణం ద్వారానే. కాబట్టి నేను ఇంకొక చిన్న అడ్వైజ్ లేకపోతే రిక్వెస్ట్ అనుకోండి, తల్లి కానీ తండ్రి కానీ 5 ఇయర్స్ ఆఫ్ లెస్ పిల్లల దగ్గర మనీ తర్వాతన్నా పెంచుకోవచ్చు. మనీ గురించి మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కింద మీద పడి మనం తెచ్చుకోవచ్చు. వాళ్ళ 5 ఇయర్స్ ఏజ్ మళ్ళీ మనం తిరిగి తీసుకురాలేము. వాళ్ళతో మాట్లాడే ముద్దు ముద్దు మాటలు, వాళ్ళు చెప్తున్న స్వీట్ స్వీట్ మెమరీస్, వాళ్ళ షేరింగ్స్ చాలా ఉంటాయి చెప్పుకోవాలని. ఆ టైంలో ఇద్దరిలో ఎవరో ఒకరు, హూ ఈజ్ ఎఫిషియెంట్ పర్సన్, అంత ఓపిక ఇద్దరిలో ఎవరుందో వాళ్ళు మాత్రం లీడ్ తీసుకొని ఆ పిల్లల చుట్టూ ఉండగలగాలి. బికాజ్ వాళ్ళు ఆ పేరెంట్ని చూస్తూనే తయారవుతారు. ఒక తల్లి లిప్స్టిక్ వేసుకుంటూ ఉంది, పాప బయటికి వెళ్ళినప్పుడు అమ్మ నాకు లిప్స్టిక్ అని అడుగుతుంది. బాబు సపోజ్ వాళ్ళ నాన్న కోట్ వేసుకుని వెళ్తున్నాడు, మా నాన్న మరి నాకేది కోట్ అంటాడు. అబ్బాయిలు నాన్నని చూసి కాపీ చేస్తారు, అమ్మాయిలు మదర్స్ని చూసి కాపీ చేస్తారు.
కాబట్టి తల్లి తండ్రి మీదనే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. దేనికి? పిల్లల బిహేవియర్కి మనం ఎంతవరకు పాత్రదారులం. చాలామంది అనుకుంటారు మేము పక్కకి వెళ్ళి కొట్లాడుకుంటాం, పిల్లల ముందు కొట్లాడుకోము అనేసి. అది కొద్దో గొప్ప బెటర్ పేరెంటింగ్, అట్లీస్ట్ దే ఆర్ ట్రయింగ్ టు బి బెటర్. బట్ స్టిల్ ట్రై చేయండి. వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం పిల్లల గురించి, మన మ్యారేజ్ గురించి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నాం? వాళ్ళని మార్చాలంటే ముందు మనం మారాల. వీ హ్యావ్ టు టీచ్ దెమ్ బై బికమింగ్ దెమ్. బై బికమింగ్ అ బెటర్ పర్సన్ వీ కెన్ టీచ్ దెమ్ హౌ టు బీ బెటర్. అంతే, దట్ ఈస్ ద ఓన్లీ చాయిస్. ముందు మనం మారాలి, మన ఆలోచన ధోరణి మారాలి, మన రెస్పాన్సిబిలిటీ తీసుకునే విధానాలు మారాలి. వాళ్ళు ఆటోమేటికల్గా చూస్తూ మారిపోతారు. ప్రతిదీ మిస్ అయిపోతాం వాళ్ళని చక్కగా. మీరు అన్నట్టు ఆ 5 ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అది చూసి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. గుడ్ ఆర్ బ్యాడ్ కాపీ చేస్తారు, దాని ద్వారానే బ్రెయిన్ డెవలప్ అవుతుంది. నిజంగా పేరెంట్స్ కాస్త మదర్, ఫాదర్కి కుదరకపోతే మదర్ కాస్త స్పెండ్. ఆన్లైన్ జాబ్స్ ఏదైనా వెతుక్కోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఇప్పుడు చాలా పెరిగాయి. సరే, సాలరీ 20K కాదు, 50K కాదు, 20K సెట్ అవుతుంది. వాళ్ళు పెరిగిన తర్వాత మళ్ళీ వెళ్ళండి, ఇంకో కోర్స్ చేస్తే వెళ్ళిపోవచ్చు మనం హై జంప్ కి. వి కాంట్ గో బ్యాక్ ద టైం. మనం టైం తో ఫైట్ చేయలేము అసలు. ఇప్పుడు పోయిన సెకండే బయటికి వెనక్కి రాదు. అలాంటిది ఇయర్స్ ఇయర్స్ ఎక్స్పెక్ట్ చేయనిక్లే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.